హద్దులు దాటిన విమర్శలు ఒక్కసారిగా పార్టీ నుంచి ఎప్పుడైతే వైదొలిగానని ప్రకటించారో ఆ తర్వాత ఆ పార్టీ నేతలపై ఆయన దూకుడు పెంచారు. ఆయనే వల్లభనేని వంశీ ఒక ప్రముఖ ఛానల్ డిస్కషన్లో డిబేట్లో ఆయన బాబు రాజేంద్ర ప్రసాద్ని వల్లభనేని వంశీ ఏ విధంగా తిట్టుపోశారు అనేది ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎప్పుడైతే బాబు రాజేంద్ర ప్రసాద్ వంశీకి ఆయన తండ్రి జన్మనిస్తే చంద్రబాబు రాజకీయ జన్మనిచ్చారు అని మాట్లాడారో అప్పటికే అయ్యప్ప దీక్షలో ఉన్న వల్లభనేని వంశీ కోపం కట్టలు తెంచుకుంది. ఆయన రాజేంద్ర ప్రసాద్ మీద విరుచుకుపడ్డారు, ఒరే అని యారా అంటూ మాట్లాడడం, ఇక అది ఎక్కడికద్దా ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే అందరూ చూస్తుండగానే ఒక పెద్ద టీవీ ఛానల్లో అది కూడా అందరూ చూస్తుండగానే తొడలు కట్టుకోవడం, నీ అంతు చూస్తానని చెప్పడం, బయటికి రారా చూసుకుందాం అని చెప్పడం, అంటే చాలా చాలా అంటే చాలా దూకుడుగా ఇద్దరికిద్దరు ఎవరూ తగ్గలేదు. ఎప్పుడైతే వల్లభనేని వంశీ మాట జారారో ఆయన ఎప్పుడైతే ఆవేశంగా ఆయన మీద మాట్లాడడం మొదలుపెట్టారో రాజేంద్ర ప్రసాద్ కూడా వెనక్కి తగ్గలేదు. ఆయన కూడా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు, పోరా చూసుకుందాం ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసామని చెప్పడం, ఇదంతా అది ఎక్కడ వరకే వెళ్ళిపోయిందంటే వ్యక్తిగత విమర్శల వరకు వెళ్ళిపోయింది. నువ్వు డబ్బులు తీసుకున్నావంటే నువ్వు డబ్బులు తీసుకున్నావని, నువ్వు వచ్చి డబ్బులు అడగలేదా, నీ కూతురు పెళ్లికి డబ్బులు తీసుకుని పెళ్లి చేయలేదా, ఇవన్నీ కూడా అంటే వ్యక్తిగతంగా ఒక టీవీ షోలో అక్కడ చూస్తున్నారు కోట్లాది ప్రజలు అనేది కూడా ఒకసారి ఆలోచించకుండా ఆ ఇద్దరు నేతలు అంటే ఎంత ప్రెస్టేషన్ ఉంది వంశీలో, ఎన్నాళ్ళు ఆయన తెలుగుదేశం పార్టీలో ఎంత మదన పడ్డారు, ఆయన ఎంత క్షోభ పడ్డారు, ఆ తెలుగుదేశం పార్టీ నేతలన్నా ఆ పార్టీ అన్నా ఆయనకి ఎంత రగిలిపోతుంది అనేది నిన్న ఆ పరిస్థితిని బట్టి అర్థమైంది చాలా క్లియర్గా అక్కడ ఉన్న సిచ్యువేషన్లో. ఎందుకంటే అంత కోపం వస్తే కానీ ఆయన అలా మాట్లాడరు. వంశీ మీద చాలా మంచి పేరు ఉంది, నియోజకవర్గ ప్రజలు ఎవరు అడిగినా సరే వంశీ దేవుడు అని చెప్తారు. ఆ ఆపదలో ఉన్నప్పుడు ఆయన జోబులో డబ్బులు తీసిస్తారు మాకు, ఆయన సొంత డబ్బులతో ఇల్లు కట్టించారు అని చెప్పి నియోజకవర్గ ప్రజలు చెప్పిన సందర్భం ఉంది. పీడీటీవీ ఒకప్పుడు ఎన్నికలకు ముందు సర్వే చేయడానికి గన్నవరం నియోజకవర్గం వెళ్తే ఎక్కువ అంటే దాదాపు ఒక 70-80% మంది వల్లభనేని వంశీని పొగిడిన వారే తప్ప ఎక్కడా కూడా వంశీ మాకు వద్దు అని చెప్పిన వారు ఎవరూ లేరు. అంటే అంత మంచి పేరు సంపాదించుకున్నాడు, ఆయన చాలా సౌమ్యుడు, చాలా మంచి వ్యక్తి అనే ఫీడ్బ్యాక్ వచ్చింది. కానీ అలాంటిది ఒక్కసారిగా ఆయన కోపం కట్టలు తెంచుకుంది. నిన్న ప్రెస్ మీట్లో కానివ్వండి, సాయంత్రం ఆ ఛానల్లో డిబేట్లో కానివ్వండి, ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్తో మాట్లాడారు అనేది చాలా క్లియర్గా అర్థమైంది. ఆ ఫ్రస్ట్రేషన్ వెనక ఉన్న కారణం ఏంటి అంటే ఇన్ని రోజులు ఆయన ఆ పార్టీలో ఉండి ఆయన ఎంతగా మదన పడ్డారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన్ని ఎంత ఇబ్బందులు పడ్డారు, ఆయన అంటే ఇబ్బందులు ఎవరైనా పెట్టారో లేదంటే పడ్డారో అనేది పక్కన పెడితే ఇబ్బందులు పెట్టారు అనడానికి ఎక్కువ సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన మాటలు నన్ను సొంత పార్టీలో ఎంత ఇబ్బంది పెట్టారు, ప్రధానంగా చిన్నబాబు లోకేష్ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డాడు నా మీద, సొంతంగా ఆయనే కొన్ని వెబ్సైట్లలో ఆయనకు చెందిన వెబ్సైట్లలో నా మీద కథనాలు రాయించాడు అని చెప్పి ఓపెన్గా చెప్పడం, ఆ వెబ్సైట్లు ఎవరియో ఆ రిపోర్టర్లు ఎవరు విలేకరులు ఎవరు వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టడం, అలాగే ఎలాంటి కథనాలు రాశారు తన మీద అని చెప్పడం, అంటే ఓవరాల్గా అతను వల్లభనేని వంశీ ఆ పార్టీ మీద ఆ రాజకీయ ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతల మీద పార్టీ అధినేత మీద పూర్తిగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నాడు. ఆయన చాలా చాలా ఆవేదన చెందుతున్నాడు, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో నిన్న ఆపోజిట్లో లైవ్లో బాబు రాజేంద్ర ప్రసాద్ కూర్చోవడంతో ఆయన మీద విరుచుకుపడ్డారు, అసలు ఎప్పుడైతే ఈ మాట అన్నారో మీకు రాజకీయ జన్మనిచ్చిన చంద్రబాబు అని ఎప్పుడైతే అన్నాడో దానికి ఈయన యాక్సెప్ట్ చేయలేదు, దానికి ఫుల్గా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు, నన్ను గెలిపించింది అక్కడ ప్రజలే అంతేగాని పార్టీ కాదు, ప్రజలు నా వెనక ఉన్నారని ఒక సంకేతాలు ఇస్తూ బాబు రాజేంద్ర ప్రసాద్ అని ఆయన అంటే ఆ విమర్శలు మళ్ళీ ఒకసారి చెప్పుకునేంతగా లేవు, చాలా వ్యక్తిగత విమర్శలుగా వెళ్ళిపోయింది. వ్యక్తిగత విమర్శలు దాడి ఇద్దరు కూడా ఎవరూ తగ్గలేదు అక్కడ, ఇద్దరిలో వీళ్ళు ఒకరు తగ్గారు ఒకళ్ళు ఎక్కువగా మాట్లాడారు అని చెప్పుకోవడానికి ఏం లేదు, ఎవరూ తగ్గలేదు, ఇద్దరు సమానంగానే వెళ్ళారు. కాకపోతే ఎప్పుడైతే రాజేంద్ర ప్రసాద్ గారు నోరు జారారో ఇంకా వంశీ ఎక్కడ తగ్గలేదు. ఆయన ఇంకా ఆ తర్వాత కొద్ది కాసేపటికి బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా వంశీని విమర్శించడం ఓవరాల్గా ఏంటంటే ఆ ఫ్రస్ట్రేషన్ అన్నమాట. ఆయన ఎంత పార్టీలో ఉండి ఎంత ఇబ్బంది పడ్డారు అనేది ప్రజలకు అర్థమైంది ఆ డిస్కషన్ ద్వారా ఒక రకంగా. తర్వాత అది డిస్కషన్ అనుకోకుండా క్లోజ్ చేసేసారు వాళ్ళు ఇంకా తగ్గట్లేదు అని. అది పక్కన పెడితే ఇంకా ఎంతమంది ఇలా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఇలాగా ఇబ్బందులు పడుతూ
గెలిచినా సరే వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత పార్టీ ఇవ్వకపోవడంతో ఎంతమంది అలకతో ఉన్నారు, ఎంతమంది పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అనేది అర్థం చేసుకోవడానికి నిన్న జరిగిన పరిస్థితి ప్రజలకు ఒక ఒక విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకునే పరిస్థితికి దారితీసింది అన్నమాట. ఎందుకంటే ఇప్పటికే ఇసుక దీక్షకు ఎప్పుడైతే 14 మంది డుమ్మా కొట్టారో ఎమ్మెల్యేలు, ఉన్న 23 మంది అక్కడికి వచ్చి కూర్చోలేదు అంటే ఇంకా పార్టీలో ఎక్కడుంది సమన్వయం? ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చేసాడు, ఈయన ఎలాగా వలంనేని వంశీ వెళ్ళడానికి అర్థమైపోయింది. మిగిలిన 22 మంది ఏమైనట్టు? 22 మందిలో గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు, మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, 5 ఏళ్ల పాటు మంత్రి పదవుల్లో ఉన్న నాయకులు ఇప్పుడు మాజీలైనంత మాత్రాన పార్టీ అధినేత అక్కడ దీక్ష చేస్తుంటే ఎందుకు రాలేదు? అంటే తెలుగుదేశం పార్టీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఏపీ రాజకీయాలు మున్ముందు ఎలా ఉండబోతున్నాయి అని చెప్పడానికి ఇదే నిదర్శనం. మరోపక్క ఇదే టైంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్న పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, జగన్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ వీళ్ళందరినీ ఆకట్టుకోవడం, అదే టైంలో వాళ్ళు వాళ్ళ పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న దీక్షలు నిరసనలు వీళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోవడం, ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలైనా సరే, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే కమ్మ సామాజిక వర్గం పార్టీ అనే ఒక ముద్ర ఉంది, ఆ ముద్ర చెరుపుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యం కాలేదు. ఓకే పోను అలాగే అనుకున్న ఆ సామాజిక వర్గం చెందిన నేతలు కూడా చంద్రబాబు వెనకాల లేకపోవడంతో పార్టీ పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది. ప్రధానంగా నిన్న వంశీ రాజేంద్రపై మధ్య జరిగిన ఆ డిబేట్ ఏదైతే ఉందో, వాళ్ళ మధ్య జరిగిన మాటల యుద్ధం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ఇంకా ఎలాగా వంశీ బయటకు వచ్చేశారు అందులో నో డౌట్, సో ఆయన బుజ్జగించి ఇదేం లేదు చంద్రబాబు. ఇక రాజేంద్ర ప్రసాద్ విషయంలో కూడా వెనక్కి తగ్గమని చెప్పరు, ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రత్యర్థి అయిపోయాడు. మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్నారు, కానీ ఇప్పుడు ఇద్దరు వంశీని రాజేంద్ర ప్రసాద్ ప్రత్యర్థులు, ఇప్పుడు ఇద్దరు కూడా సన్నిహితులు కాదు ప్రత్యర్థులు అన్నమాట. సో వాళ్ళ మధ్య ఆ మాటల యుద్ధం ఎవరు అడ్డుకట్టు వేయలేరు. సో ఇలాంటి టైంలో మిగిలిన వాళ్ళ విషయంలో ఒక ఏమన్నా అంచనా వేసుకుంటారా చంద్రబాబు, పార్టీ పరిస్థితిలా ఎందుకుంది అని చెప్పి దాన్ని కరెక్ట్ చేసుకునే పనిలో ఏమన్నా పడతారా, లేదంటే ఇంకా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇంతేనా అనేది కాలువ నిర్ణయించాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.